Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Rajkiy party lanni kuda kevalam inside trading meeda maatrame maatladutunnaru. Gaurav mukhyamantri varulu Jagan Mohan Reddy garu గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పట్టిన గతి అవశేష ఆంధ్రప్రదేశ్కు పట్టకూడదు. నా రాష్ట్ర ప్రజలు కట్టుబట్టలతో హైదరాబాద్ నుంచి వచ్చారు. గత ప్రభుత్వం రాజధాని పేరుతో ఈ రాష్ట్ర ప్రజల్ని నయవంచన చేసి మోసం చేసింది. కాబట్టి ప్రజలంతా 151 సీట్లు గెలిపించి అత్యధిక మెజారిటీతో గెలిపించారు. అటువంటి ప్రజలకి సమాన అభివృద్ధి అందించాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఎన్నో నివేదికల పరిశీలన అనంతరం ఈ రాష్ట్రానికి అభివృద్ధి అంతా ఒకటే చోట వికేంద్రీకరణ కాకూడదు, మూడు ప్రాంతాలని సమతుల్యం చేసే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో ఒక బహుత్తరమైన ఆలోచనతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఈ రాజధాని విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు. అయ్యా, అమరావతి రైతులు త్యాగం చేశారని ఈ రోడ్డున మీరు రోజున ధర్నాలు చేస్తున్నారే, అమరావతి రైతులు చేసిన త్యాగాలా పోలవరం రైతులు చేసిన త్యాగాల? చంద్రబాబు నాయుడు గారి కళ్ళు కనపడుతున్నాయా? పవన్ కళ్యాణ్ కళ్ళు నెత్తిమీదకెక్కినాయా? బీజేపీ వాళ్ళు కనపడలేదా? కమ్యూనిస్టు పార్టీలు కనపడతలేదా? ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ చేసి వేలాది ఎకరాలు పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చారే, ఆ రైతుల త్యాగాలు మీకు కనపట్టలేదా అని చెప్పి ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను. కోట్ల రూపాయలకి పడగలెత్తి ఈ రోజున రియల్ ఎస్టేట్ అభివృద్ధి చేశారే తప్పించి అమరావతిలో ఒక ఎకరం భూమి ఇస్తే 1500 గజం స్థలం ఇస్తున్నారు అభివృద్ధి చేసి. అది కాకుండా 10 సంవత్సరాలకు గాను 50,000 రూపాయలు చొప్పున కౌలిస్తున్నారు. ఎవరు నష్టపోయారు ఈ రోజున? పోలవరం రైతులు కన్నీళ్ళు ఎవరు తుడుస్తున్నారు? 80,000 నుంచి 3 లక్షల రూపాయల వరకు ఇచ్చి పోలవరం రైతుల దగ్గర నుంచి గిరిజనుల దగ్గర నుంచి మొత్తం భూములు లాక్కున్నారు, ఇళ్ళు లాక్కున్నారు, ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ చేశారే, ఆ రైతులు చేసిన త్యాగాలు ఈ రాజకీయ పార్టీలు కనపట్టలేదా? ఈ పవన్ కళ్యాణ్ ఎప్పుడన్నా పోలవరం రైతును పరామర్శించాడా? కమ్యూనిస్టు పార్టీలు ఎప్పుడన్నా పరామర్శించినాయా? వాళ్ళ ఖరీదు కేవలం 80,000 నుంచి 3 లక్షలేనా? అమరావతి రైతులు మాత్రం 5 లక్షల ఖరీదు చేసి భూమిని 5 కోట్లకు అమ్ముకుంటున్నారే, వాళ్ళు చేసిన త్యాగాల ఎవరైనా నిజమైన త్యాగమూర్తులు చెప్పండి. ఏ రాజకీయ పార్టీలకైనా దమ్ముంటే బహిరంగ చర్చకు రండి, ఈరోజు చెప్తున్నాను. అమరావతి రైతులు త్యాగం చేశారా? పోలవరం రైతులు త్యాగం చేశారా? పట్టిసీమలో కూడా ఎకరానికి 25 లక్షల రూపాయలు చెల్లించారు మీరు, దోపిడీ చేశారు.
కానీ అమాయక గిరిజనుల్ని పోలవరించి ఊళ్ళు ఊళ్ళు ఖాళీ చేయించారు. అమరావతిలో ఉన్న రైతు కూలీల సంగతి ఏంటి? అక్కడ రైతులే గుర్తుకొస్తున్నారా? అమరావతి అంటే రెండు మండలాలు, 23 గ్రామాలు. రెండు మండలాలకే 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి ఏమైపోవాలి? 25 సంవత్సరాలు కానీ అమరావతి అభివృద్ధి కాదని మీ పార్టీ వాళ్ళే చెప్తున్నారు, మీ నిపుణులే చెప్తున్నారు. అటువంటిది ఎప్పటికీ రాజధాని ఏర్పాటు చేస్తారు? ఎప్పటికీ అభివృద్ధి చెందుతుంది? ఎప్పుడు మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 నెలల కాలంలో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. ఏనాడన్నా ఉద్యోగాలు భర్తీ చేశారా? చేయలేదు. కమిషన్ చైర్మన్గా ఎన్నోసార్లు నేను ఉత్తరాలు రాశాను ఉద్యోగాలు భర్తీ చేయమని, ఏనాడు పట్టించుకోలేదు. ఈ రోజున అమరావతి రైతులు త్యాగం చేశారు, త్యాగం చేశారని చెప్పి ప్లాటినం గాజులు మీరు విరాళిస్తున్నారే, పోలవరం రైతులకు ఏమిస్తారు? ఈ రోజున పోలవరం ప్రాజెక్టు వస్తే ఎవరికి ఉపయోగపడుతుంది? మళ్ళీ భూస్వాములకి ఉపయోగపడుతుంది. నిజంగా ఈ రోజున కావాలని కృత్రిమ ఉద్యమం సృష్టించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవడానికి రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయి. మీ భూముల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసమే ఉద్యమాలు జరుగుతున్నాయి. అందుచేతనే విశాఖపట్నం అన్నిటికైనా మంచి రాజధానిగా అభివృద్ధి చెందుతుంది, ముంబై తరహాలో అభివృద్ధి చెందుతుంది. అమరావతి ఒక పెద్ద కుంభకోణం, అమరావతి అనేది ఒక రియల్ ఎస్టేట్ వరకు జరుగుతుంది. నేను ల్యాండ్ పూలింగ్ చేశాను, రైతులు నాకు నన్ను చూసి 36,000 ఎకరాలు ఇచ్చారు, ఉచితంగా ఇచ్చారు భూమి అని నువ్వు చెప్తున్నావే, నీకు భూమి ఉచితంగా ఇచ్చారా? 1 ఎకరం ఇస్తే 1500 గజాలు అభివృద్ధి చేసే వాళ్ళకి ప్లాట్ ఇవ్వాలి, దాని ఖరీదు ఎంతో తెలుసా? 3 కోట్ల నుంచి 5 కోట్లు ఉంటుంది. అది కాకుండా 10 సంవత్సరాల వరకు 30,000 నుంచి 50,000 వరకు కౌలు ఇవ్వాలి. ఇది ప్రజల సొమ్ము కాదా? కూర్చుని తినప్పుడు తింటున్న ఆ రైతులు త్యాగమూర్తులా? అందుచేతనే ప్రియమిత్రులారా, నిజాలు బయట పెట్టండి, నిజాలు మాట్లాడండి. అమరావతిలో 1 కిలోమీటర్ రోడ్డు వేయాలంటే 10 లక్షలు ఖర్చు అవుద్ది. అదే విశాఖపట్నం రోడ్డు వేయాలంటే 5 కిలోమీటర్లకు 10 లక్షలు అవుతుంది. అందుచేతనే ఎందుకు 2 మండలాలకే 1,09,00,000 ఖర్చు పెట్టాలి? ఎందుకును 23 గ్రామాల్లో అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి? అందుచేతనే 3 రాజధానులు వస్తే సమతుల్యం ఉంటుంది, సమస్యలు తరలిపోతాయి, అభివృద్ధి అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఒక బహుత్తరమైన ప్రణాళికతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ముందుకు తీసుకొస్తున్నారు. అందుచేత ప్రజలంతా కూడా గమనిస్తూనే ఉన్నారు, మీరు ఆడి డ్రామాలు, మీరు ఆడి నాటకాలు తప్పనిసరి నడుతున్నారు. అందుచేతనే ఓ పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు, బీజేపీ నాయకులారా, కమ్యూనిస్ట్ నాయకులారా, మీకు సిద్ధాంతం, నీతి, రాజకీయ నీతి ఉంటే పోలవరం రైతుల కోసం, పోలవరం రైతుల కోసం మాట్లాడండి, మీరు చేసిన అన్యాయం కోసం మాట్లాడండి. రాజధాని రైతులు, అమరావతి రైతులు త్యాగం చేయలేదు ఈ రాష్ట్రం కోసం, పోలవరం రైతులు త్యాగం చేశారు, మా గిరిజనులు త్యాగం చేశారు, మా బడుగు బలహీన వర్గాలు త్యాగం చేశారు. వాళ్ళ కన్నీటి గాథలు మీకు కనబట్టలేదని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా మీరు చేసే రాస్తారోకులు, ధర్నాలు, మీరు చేసే సకల జన సమ్మెలు అన్నీ బూటకమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎప్పటికైనా ప్రజలు గ్రహిస్తున్నారు, అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాలకి వికేంద్రీకరణ కావాలి, తప్పనిసరిగా సుపరిపాలన కేవలం జగన్ నేతృత్వంలో జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ల్యాండ్ పూలింగ్ స్కీము ఈయనేదో తెచ్చినట్టు, ఈ సొంత ఆలోచన ఉన్నట్టు చెప్తున్నాం ప్రతిదీ. మొట్టమొదటిసారిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అనేది విశాఖపట్నంలో తీసుకొచ్చారు. ఉడా నేతృత్వంలో విఎన్ కృష్ణన్ గారు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు ప్రభుత్వ భూములు కానివ్వండి, ప్రైవేటు భూములు కానివ్వండి, ఉడా పరిధిలో సేకరించి అభివృద్ధి చేసి ప్లాట్లు ఇచ్చి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ని మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ల్యాండ్ పూలింగ్ స్కీమ్నే ఈ రోజు నువ్వు ఫాలో అవుతున్నావు తప్పించి, నువ్వు కొత్తగా ల్యాండ్ పూలింగ్ స్కీమ్ తీసుకొచ్చి రైతుల దగ్గర నుంచి భూములు ఏమి తీసుకోలేదన్న సంగతి ప్రజలంతా గమనించాలి, మీరు గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.